హాయ్ అండి వెల్కమ్ టు ప్లేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి ఈ చికెన్ ఫ్రై బిర్యానీ మనం రెస్టారెంట్కి వెళ్ళకుండానే రెస్టారెంట్ స్టైల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ చికెన్ ఫ్రై బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఇవిడ చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు స్లైసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పుదీనా ఆకులు హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు కప్పులు రైస్కి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని మేము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ బాగా కుక్ అయిందండి ఈ విధంగా పొడి పొడులాడుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు చీలుకలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం సేపు వేయించుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపును కూడా ఒకసారి బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అర కేజీ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ మేము మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా ఒక బాయిల్డ్ అగ్గను వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ ఫ్రైని ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బిర్యానీని కూడా చికెన్ ఫ్రై మీద సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా పై వరకు కూడా సర్వ్ చేసుకొని పైన కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పైనుంచి తీసేయాలి అంతేనండి ఎంతో ఈజీగా రెస్టారెంట్కి వెళ్ళకుండానే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై బిర్యానీ తయారు చేయడం చూశారు కదా మరి ఈ చికెన్ ఫ్రై బిర్యానీని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ ఫ్రై బిర్యానీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్